ఏదైనా సరే ఇప్పుడు ఇక్కడ ఆ వ్యక్తి పూజలు అనేటువంటిది అతి చేయకుండా ఉంటే బాగుంటుంది. ఈ కానీ పోను పోనే అంటే వీళ్ళు కూడా ఎంకరేజ్ చేయకూడదు, ఏందబ్బా అది ఓ మరి అతి అనాలి. కానీ అంత అదేది మన బాబా గారికి మళ్ళీ అట్లా అట్లా అంటే ఎవరికి వాళ్ళు దైవత్వాన్ని ఆపాదించేసుకుంటారు. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి షర్మిల గారు ఫోన్ చేయలేదు అనేది బాగా రేజ్ చేసినాయి రాజకీయంగా. అంటే వాడుకోవాలని కూడా చాలా మంది చూశారు. అంటే కుటుంబ వివాదాలను బయటపెట్టాలనుకోండి, నిజంగా అదేమన్నా పీక్ లెవెల్కి వెళ్ళిందా వాళ్ళ మధ్య గొడవ అనేది? ఇప్పుడు సహజంగానే అయిపోయింది కదా. ఇప్పుడు షర్మిల జగను ఏమీ స్నేహంగా లేరు. కుటుంబంలో వచ్చినటువంటి ఘర్షణ, వాళ్ళిద్దరికి సంబంధించిన ఆధిపత్య పోరాటం, తనకి వారసత్వం కావాలనుకుంది షర్మిల, ఇక్కడ ఇవ్వనన్నాడు జగను, అక్కడికి వెళ్ళింది, ఆమె నాయకత్వం వహిస్తుంది. ఈయన అక్కడేమో ఆమెకు అడ్డుపడ్డు, ఆమె ఈయనకేమి ఇక్కడ అడ్డుపడట్లేదు. కాకపోతే ఆ వ్యక్తిగతంగా ఆ వివేకానంద రెడ్డి కేసు వలన వాళ్ళిద్దరికి మధ్యన ఒక స్పర్ధ వచ్చింది. సునీత ఏమడిగితే అది చేయమంటది షర్మిల, సునీత అడిగినట్టు చేస్తే కనుక ఉపయోగం ఏంటి, దాంట్లో తప్పు కదా అంటాడు ఈయన. సునీత అడిగినట్టు కాదు, సునీత వాళ్ళ పాత్ర కూడా ఉందన్నది ఈయన డౌట్. కాబట్టి ఆ రెండింటి మధ్యన ఒక సంఘర్షణ ఉంది వాళ్ళకి. ఆ సంఘర్షణలో విజయమ్మకి అయితే ఇద్దరిని తీసుకోక తప్పదు. విజయమ్మ అయితే రెండు చోట్లకి వెళ్తుంది ఇద్దరి దగ్గరికి, అన్నా చెల్లెళ్ళ వివాదం అది. కానీ చంద్రబాబు గారు ఆలోచనలు తీరులే అన్న మార్పు జరుగుతుందా? ఇప్పుడు సొంత రాష్ట్రంలో 23 స్థానాలు డెవలప్ చేసుకోవాలి, అధికారంలోకి రావాలి, చాలా సీరియస్గా దృష్టి పెట్టాల్సిన టైంలో పక్క రాష్ట్రంలోకి వెళ్ళి